292 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంటే ఇండియా కూటమి 233 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. ఇది బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఘోర అవమానం. దేశ ప్రజలు ఎన్డీఏకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. రామ జన్మభూమి విషయం కానీ, ఆర్టికల్ 370 రద్దు విషయం కానీ ఇవేవి కూడా బీజేపీకి విజయాన్ని సమకూర్చడానికి దోహదపడలేదు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల సమయంలో చాలా పూజలు చేశారు, ద్వారక వెళ్ళారు. ద్వారకలో కృష్ణుడు నిర్మించిన సామ్రాజ్యంలో ఆయన నెమలి పించాలను కూడా ఉంచి వచ్చారు. కానీ బీజేపీ విజయంలో ఇవేవి జనం పట్టించుకోలేదని మనకి అర్థమవుతుంది. టీడీపీకి తూర్పుగోదావరి జిల్లాలో మరో విజయం వచ్చింది. ఇప్పటికే రాజమండ్రి రూరల్ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి కైవసం చేసుకున్నారు. రాజమండ్రి సిటీని కూడా ఆదిరెడ్డి బాసు టీడీపీ కైవసం చేసుకుంది. మార్గాని భరత్ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు రాజమండ్రి నుంచి. ఇప్పుడు ఆయన రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్ ఓడిపోయారు. ఆదిరెడ్డి బాసు విజయాన్ని అనౌన్స్ చేశారు. ఆదిరెడ్డి బాసు విజయం సాధించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 స్థానాలను అనౌన్స్ చేశారు. మొత్తం 19 స్థానాల్లోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం తీసుకువెళ్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ విజయం దిశగా దూసిపోతున్నారు. భారీ 9 రౌండ్లు పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ 61,000 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఈ రెండు అనౌన్స్ చేశారు. మార్గాని భరత్పై ఆదిరెడ్డి బాసు విజయాన్ని సాధించారు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణపై గోరంట్ల బొచ్చయ్య చౌదరి విజయ కీర్తనాన్ని ఎగరవేశారు. చెల్లిపోయిన గోపాలకృష్ణ గత ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి టికెట్ ఇవ్వడంతో రాజమండ్రి రూరల్కి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను మార్చారు. ఈ మార్పులేవి కూడా ఫలించలేదు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గోరంట్ల బొచ్చయ్య చౌదరిపై ఓడిపోయారు. మార్గాని భరత్ కూడా, ఎంపీ మార్గాని భరత్ కూడా ఓటమి చెందారు. ఆదిరెడ్డి బాసు విజయ కీర్తనాన్ని ఎగరవేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధిక్యం దిశగా వెళుతోంది. 14 చోట్ల నుంచి టీడీపీ పోటీ చేసింది, 5 చోట్ల నుంచి జనసేన పోటీ చేస్తుంది, 1 చోట్ల నుంచి మాత్రం బీజేపీకి కేటాయించింది, టికెట్ కేటాయించింది. 13 చోట్ల నుంచి టీడీపీ పోటీ చేసింది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ 2 చోట్ల కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు, ఫలితాలను వెల్లడించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో టీడీపీ విజయ కేతనాన్ని ఎగరవేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి స్పష్టమైన విజయం దిశగా దూసుకు వెళ్ళిపోతూ ఉంది. 157 సీట్లలో ప్రస్తుతం టీడీపీ కూటమి విజయాన్ని సాధిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తే టీడీపీ నేతల సంబరాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ వైసీపీ నేతలు మాట్లాడడం లేదు, టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎస్, టీడీపీ ప్రెస్ మీట్కి రంగం సిద్ధం చేస్తోంది. చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ కార్యాలయంలో టీడీపీ ప్రెస్ మీట్కి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ భద్రతా సిబ్బంది అనువనువున తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసం దగ్గరకు భారీగా బలగాలు వచ్చారు. భద్రతను కల్పించడానికి డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడకు బలగాలను మోహరించారు. బాంబు స్క్వాడ్ వచ్చి అక్కడ తనిఖీలు చేసి, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ కూడా వచ్చి అక్కడ తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 130 స్థానాల్లో టీడీపీ దూసుకువెళ్తోంది. పోటీ చేసిన 144 స్థానాల్లోనూ అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి తూర్పుగోదావరి జిల్లాలో విజయం సాధించిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. నల్లిమిల్లి రాధాకృష్ణ విజయాన్ని సాధించారు. మరో విజయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనౌన్స్ చేశారు. బీజేపీ అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణ విజయాన్ని సాధించారు. నల్లిమిల్లి విజయాన్ని సాధించారు. అనపర్తి నుంచి ముందు అక్కడ వేరొకరికి బీజేపీ టికెట్ కేటాయించడంతో నల్లిమిల్లి టీడీపీ నుంచి బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన విజయాన్ని సాధించారు. అనపర్తిలో బీజేపీ విజయాన్ని సాధించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
మూడో విజయం నమోదైంది కూటమికి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అనపర్తి మూడు చోట్ల విజయాన్ని